నా పేరు సంధ్య. మా ఇంటి పక్కన ఒక ముసలాయన ఉంటాడు. అతని ఇంటికి ఇప్పటి వరకు ఎవ్వరూ వెళ్ళడం నేను చూడలేదు. విలేజ్లో వాళ్ళు కూడా ఆ పెద్దాయనతో మాట్లాడరు. నేను ఈ విషయం గురించి మా అమ్మని అడిగాను, కానీ మా అమ్మ ఏం చెప్పలేదు. ఒకరోజు నేను బాలాడుతూ అనుకోకుండా బాల్ని ఆ పెద్దాయన ఇంట్లో పడేశాను. నేను బాల్ తెచ్చుకోవడానికి అతని ఇంటికి వెళ్తున్నా. అప్పుడు మా అమ్మ నన్ను గట్టిగా పట్టుకొని వెనక్కి లాగింది. నేను ఏం చేస్తున్నావు అమ్మ అని అడిగాను. అప్పుడు అమ్మ, అతను ఒక మాంత్రికుడు, అతని ఇంటి వైపు ఎప్పుడు వెళ్ళకని తిట్టింది. ఒకరోజు కారణం తెలీదు, కానీ ఆ ముసలాయనకి మా నాన్నకి ఒక గొడవ అయ్యింది. కొద్దిసేపటికి గొడవ సద్దుమణిగిపోయింది. ఇంట్లో వెళ్ళామంతా. నైట్ 8:00కి ఇంటికి తాళం వేసి మూవీ చూడ్డానికి వెళ్ళాము. మూవీ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ వస్తున్నాం. అప్పుడే ఆ పెద్దాయన మా ఇంటి పెరడి నుండి బయటకు వస్తున్నాడు. మేము అతన్ని చూసి మా పెరటిలోకి ఎందుకు వెళ్ళావు అని ప్రశ్నించాము, కానీ అతను ఏం సమాధానం చెప్పలేదు. మేము మూవీ చూసి చాలా అలసిపోవడంతో వెళ్ళి నిద్రపోయాం. ఆ రోజు నుండి మా ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అయ్యాయి. ఎవరో చెవిలో మాట్లాడుతున్నట్టు, నైట్ పడుకున్నాక ఎవరో ఇంట్లో నడుస్తున్నట్టు సౌండ్స్ వచ్చేవి. మార్నింగ్ నిద్రలేచి చూస్తే బాడీ అంతా ఎవరో గోర్లతో గీరిన గుర్తులు కనిపించేవి. మాటిమాటికి ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ వచ్చేవి. అలాగే నైట్ ఎవరో మమ్మల్ని చూస్తున్న ఫీలింగ్ వచ్చేది. మా పేరెంట్స్ భయపడి ఒక స్వామీజీని తీసుకొచ్చారు. అతను ఇల్లంతా చెక్ చేసి మీ ఇంట్లో ఒక ఆత్మ ఉందని చెప్పాడు. దాంతో మేము అంతా వణికిపోయాం. స్వామీజీ మా పెరటిని చెక్ చేసి ఒక ప్లేస్లో తవ్వమన్నాడు. మా డాడీ అక్కడ తవ్వితే మనిషి పుర్రే బయటపడింది. దాంతో మా వెన్నులో వణుకు పుట్టింది. స్వామీజీ, మీకు ఎవరో చేతబడి చేసి ఆత్మని మీ ఇంట్లోకి వచ్చేలా చేశారు అని చెప్పాడు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నది ఈ పుర్రెకు సంబంధించిన ఆత్మ అని చెప్పాడు. మా అమ్మ మా పక్కింట్లో అంకల్ మీద డౌట్ పడింది. ఎందుకంటే మేము మూవీకి వెళ్ళి వస్తుంటే ఆ పెద్దాయన మా ఇంటి పెరటి నుండి వస్తూ కనిపించాడు. మా నాన్న స్వామీజీకి ఆ ఆత్మను ఎలా బయటపడాలో చెప్పమని అన్నాడు. అప్పుడు ఆ స్వామీజీ కొన్ని పూజలు చేశాడు. అప్పటి నుండి మా ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం ఆగిపోయాయి. కానీ కొన్ని రోజుల నుండి ఆ పెద్దాయన ఇంట్లో నుండి అస్సలు బయటకు రావడం చూడలేదు. దాంతో ఇంకా ఎవరి మీదైనా చేతబడి చేస్తున్నాడేమో అని అనుమానంతో విలేజర్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి అతని ఇంట్లో సెర్చ్ చేశారు. అతను తన రూమ్లో హ్యాంగ్ చేసుకొని చనిపోయినట్టు పోలీసులు చెప్పారు. అతను ఎందుకు సూసైడ్ చేసుకున్నారో మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు. నా పేరు నిఖిత. నేను 8th క్లాస్ చదువుతూ ఉన్నా. మాది చాలా పేద కుటుంబం. పేరెంట్స్ నన్ను చదివించడానికి చాలా కష్టపడుతున్నారు. సో వాళ్లకు హెల్ప్గా నేను మార్నింగ్ పాలను అమ్మేదాన్ని. నా జీవితం గడిచిపోతుంది. 2 ఇయర్స్ తర్వాత నేను 10th క్లాస్ కంప్లీట్ చేశాను. మా ఇంటి పొజిషన్ చాలా దిగజారిపోయింది. మా పేరెంట్స్కి నన్ను చదివించడం చాలా భారంగా మారింది. దాంతో నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే మా విలేజర్స్లో ఎవరైనా
చనిపోతే వాళ్ళను పూర్తి చేసిన తర్వాత వాళ్ళ సమాధి మీద ఒక కుండలో కొంత మణి పెట్టి ఉంచుతారు. ఆ ఆచారం ఎలా వచ్చిందో తెలియదు కానీ దానివల్ల నాకు చాలా హెల్ప్ అయ్యింది. నేను ఎవ్వరూ లేని టైంలో నైట్ సమాధికి వెళ్ళి ఆ కుండలో ఉన్న మనీని తీసుకునేదాన్ని. అలా నేను చాలా మనీని సేవింగ్గా ఎవరికి తెలియకుండా పెట్టుకున్నా నా ఫ్యూచర్ స్టడీస్ కోసం. ఒకరోజు మా విలేజ్లో చాలా మనీ ఉన్న ఇంట్లో ఒక ముసలావిడ చనిపోయింది. కానీ ఆమె అంత్యక్రియలకు విలేజర్స్లోని ఎవ్వరూ వెళ్ళలేదు. నాకు ఆశ్చర్యం వేసి అమ్మను అడిగితే ఆమె ఒకప్పుడు ఒక మంత్రగత్యాన్ని అందరికీ చేతబడి చేసేదని చెప్పింది. ఏది ఏమైనా నాకు అది అనవసరం. ఎందుకంటే చాలా మనీ ఉన్న ఫ్యామిలీ కాబట్టి కుండలో ఎక్కువగానే డబ్బులు ఉంటాయని నేను అనుకున్నాను. ఆ పెద్దావిడని పూర్తి చేసి కుండలో మనీ పెట్టి అందరూ వెళ్ళిపోయారు. టైం నైట్ 12 అవుతుంది. ఊరంతా పడుకొని ఉంది. నేను లేచి ఇక శ్మశానానికి వెళ్తున్నా. అప్పుడే ఉరమడం స్టార్ట్ అయ్యింది. కొద్దిసేపటికే వర్షం పడుతుంది. నేను ఫాస్ట్గా శ్మశానానికి వెళ్తున్నా. కొద్దిసేపటిలోనే శ్మశానానికి చేరుకున్నా. ఇక ఆ పెద్దావిడ సమాధిని వెతుకుతూ ఉన్నా. కొద్దిసేపు వెతికిన తర్వాత ఆ పెద్దావిడ సమాధి నాకు కనిపించింది. నేను వెళ్ళి ఆ కుండను తీసుకున్నా. అందులో చాలా మనీ ఉంది. ఇక నా ఆనందానికి హద్దులు లేవు. అప్పుడే ఒక పెద్ద మెరుపు వచ్చి శ్మశానంలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. దెబ్బకు చెట్టంతా తగలబడి పోతుంది. చెట్టుకి నిప్పు అంటడంతో శ్మశానమంతా క్లియర్గా కనిపిస్తుంది. అప్పుడే నాకు ఆ పెద్దావిడ ఆ వెలుగులో నాకు కొంత దూరంలో నిలబడి నన్నే చూస్తున్నట్టు కనిపించింది. నాకు భయం వేసి అక్కడి నుండి పరిగెత్తాను. కానీ కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఆగాను. నేను ఆ మనీ తీసుకోవడం మర్చిపోయా. నేను ఇంటికి వెళ్ళి భయపడుతూనే పడుకున్నా. మార్నింగ్ లేచి చూసా. నా మంచం మీద ఆ పెద్దావిడ సమాధి మీద ఉన్న మనీ కుండ ఉంది. అంటే నిన్న రాత్రి ఆ పెద్దావిడ మా ఇంటికి వచ్చిందా? నా పేరు రమ్య. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నా. మా తాతయ్య చనిపోవడంతో అమ్మా నాన్న హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం. కానీ సిటీలో ఉండడం చాలా కష్టంగా అనిపించి మళ్ళీ నేను అమ్మ తాతయ్య ఇంటికి వచ్చేసాం. ఇన్ని ఇయర్స్ ఎవరు లేకపోవడం వల్ల ఇల్లు అంతా సాలిడు గూళ్ళతో నిండిపోయింది. నేను అమ్మ కలిసి ఇల్లంతా క్లీన్ చేశాం. నేను ఇంటి దగ్గరలోనే బీటెక్ జాయిన్ అయ్యా. ఒకరోజు కాలేజ్ నుండి ఇంటికి వస్తున్నా. ఇంట్లో అమ్మ లేదు. మార్కెట్కి కూరగాయలు తేవడానికి వెళ్ళింది. నేను సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నా. అప్పుడే కరెంటు పోయింది. ఇల్లంతా చీకటిగా అయ్యింది. నేను నా మొబైల్ ఫ్లాష్ని ఆన్ చేశా. అప్పుడే నాకు సిగరెట్ వాసన వచ్చింది. అది మా తాతయ్య తాగే సిగరెట్లా నాకు అనిపించింది. నేను మా తాతయ్య పడుకునే రూమ్ వైపు చూసా. ఆ రూమ్లోంచి సిగరెట్ పొగ వస్తుంది. ఒక్కసారిగా నా మైండ్ ఏం పనిచేయడం లేదు. నేను వెళ్ళి తాతయ్య రూమ్ని ఓపెన్ చేశా. అక్కడ ఎవరూ లేరు. మరి సిగరెట్ పొగ ఎక్కడి నుండి వస్తుందో నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ సిచ్యువేషన్ నైట్ 12 గంటలకు జరిగింది. నేను పడుకొని ఉన్నా. ఎందుకో నాకు సడన్గా కింద పడిపోతున్న ఫీలింగ్తో మెలకువ వచ్చింది. మళ్ళీ పడుకోవటానికి ట్రై చేశా. కానీ నిద్ర పట్టడం లేదు. అప్పుడే నా చూపు రూమ్ కార్నర్ వైపు పడింది.
అక్కడ ఒక నల్లటి ఆకారం నిలబడి నన్నే చూస్తుంది. దాన్ని నేను చూడగానే నా వెన్నులో వణుకు పుట్టింది. నేను వెంటనే రూమ్ లైట్ ఆన్ చేసి ఆకారం వైపు చూసా. కానీ ఆకారం లైట్ ఆన్ చేయగానే మాయమైపోయింది. అప్పుడే నా రూమ్ బల్బు ఫ్లిక్కర్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సడన్గా బల్బు వెలగడం ఆగిపోయింది. అప్పుడే రూమ్ కార్నర్ దగ్గర ఆ నల్లటి ఆకారం నాకు మళ్ళీ కనిపించింది. నాకు భయం వేసి అమ్మని పిలిచాను. కానీ అమ్మ ఏం సమాధానం ఇవ్వలేదు. అలా భయపడుతూనే నా బెడ్ మీద పడుకొని బెడ్షీట్ కప్పుకున్నా. కొద్దిసేపు తర్వాత నా ఛాతి మీద ఎవరో కూర్చున్న ఫీలింగ్ వచ్చింది. నా బాడీ కదలకుండా పోతుంది. అప్పుడే నా బెడ్ కింద నుండి నన్ను ఎవరో పిలుస్తున్న సౌండ్ నాకు వినిపించింది. కానీ నా బాడీ నేను కదపలేకపోతున్నా. అప్పుడే ఒక ఆకారం నా బెడ్ కింద నుండి బయటకు వచ్చి నన్నే చూస్తుంది. నేను భయంతో కళ్ళు మూసుకున్నా. కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లారింది. నేను రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోయా. మళ్ళీ నేను కాలేజ్ నుండి ఇంటికి వచ్చా. అప్పటికే చాలా నైట్ అయ్యింది. అమ్మ కిచెన్లో నా కోసం పాలు కలుపుతోంది. నేను వెళ్ళి అమ్మను పిలిచా. కానీ అమ్మ నాకు సమాధానం ఇవ్వలేదు. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని హాల్లోకి వచ్చా. అప్పుడే వస్తున్న అమ్మ బయట నుండి ఇంట్లోకి వస్తుంది. నేను ఆశ్చర్యపోయా. అమ్మ చేతిలో కూరగాయలు ఉన్నాయి. అంటే అమ్మ మార్కెట్కి వెళ్ళింది. మరి నేను కిచెన్లో ఎవరిని చూశానో నాకు అర్థం కాలేదు. ఇంకో రోజు మా అమ్మకి ఒక ఫంక్షన్ అటెండ్ కావాల్సి వచ్చింది. దాంతో నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నా. 11 వరకు టీవీ చూసి నా రూమ్లో వెళ్ళి నేను పడుకున్నా. అప్పుడే నా మంచం మీద కూర్చొని ఎవరో నా తలని నిముడుతున్న ఫీలింగ్ వచ్చింది. నేను కళ్ళు తెరిచి చూసా. నా మంచం మీద మా తాతయ్య కూర్చొని ఉన్నారు.